హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ చూడడానికి వచ్చామండి. టోటల్ కంప్లీట్ అయిపోయింది అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ మొత్తం. టోటల్ 20 ఫ్లాట్స్ అపార్ట్మెంట్ అండి ఇది. ఇందులో ఆల్రెడీ 14 ఫ్యామిలీస్ దిగిపోయాయి. మీకు ఫ్లాట్ లోపల తీసుకెళ్ళి చూపిస్తాను నేను. మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాండి ఇప్పుడు అపార్ట్మెంట్లో. ఓన్లీ 2 ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. టోటల్ అపార్ట్మెంట్ 20 ఫ్లాట్స్లో 18 ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. అలాగే 14 మెంబర్స్ దిగిపోయారు కూడా అండి. సెకండ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ ఒకటి అవైలబిలిటీ ఉంది. అలాగే 4th ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ ఒకటి అవైలబిలిటీ ఉందండి. మీకు ఫ్లాట్ చూపిస్తాను. కంప్లీట్ టేక్అవుట్ మెయిన్ డోర్ ఇది. ఇది హాల్ అండి. ఇది లిఫ్ మొత్తం కబోర్డ్స్ సహా అన్నీ అయిపోయినాయండి కంప్లీట్. ఇది హాల్. ఇది ఇది కిచెన్ అండి. ఇది ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్. ఇది చాలా స్పేషియస్ ఉందండి. మాడ్యులర్ కిచెన్ మొత్తం కంప్లీట్ అండి. ఇది టోటల్ గ్రానైట్ అండి. ఇదంతా కూడా కంప్లీట్. ఇదిగోండి, ఇది డైనింగ్. ఇది కిచెన్ కమ్ డైనింగ్ ఓపెన్ కిచెన్ అండి. ఇది స్పేషియస్గా ఉంది. 8 మెంబర్స్ డైనింగ్ టేబుల్ కూడా పడుతుందండి ఇందులో. ఇది యూటిలిటీ అండి. ఇది మీరు చుట్టూ సరౌండింగ్ చూడొచ్చు. కంప్లీట్ అయిన అపార్ట్మెంట్సే ఉన్నాయండి. ఫుల్లీ డెవలప్డ్ ఏరియా ఇది. చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంటుందండి ఏరియా. ఇది శ్రీకృష్ణ నగర్ అంటారు. ఇది లాలచెరువు నుంచి క్వారీ మార్కెట్ వెళ్ళే రోడ్లో ఉంటుంది. కరెక్ట్గా లాలచెరువు నుంచి క్వారీ మార్కెట్ వెళ్ళే రోడ్లో ఒక హాఫ్ కిలోమీటర్ వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందండి, గోవింద క్షేత్రం అని. దాని ఆపోజిటే ఉంటుంది లేఅవుట్. ఫుల్లీ వెంటిలేటెడ్, చాలా బాగుంది వెళ్తురు. అది గాలి వెళ్తురు అన్నీ కూడా. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చూడండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. కబోర్డ్స్ అవి మొత్తం అయిపోయింది అంతా కూడా. మాడ్యులర్ కిచెన్తో కంప్లీట్ కబోర్డ్స్ అన్నీ ఫినిష్ చేశారు. ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది. చాలా బాగుందండి లైటింగ్ అండ్ వెంటిలేషన్ అంతా బాగుంది. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. దీంట్లో కూడా కబోర్డ్స్ ఇచ్చారు. ఆల్రెడీ కబోర్డ్ వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయింది. గాలి వెళ్తురు అన్నీ బాగుందండి. సెకండ్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఇచ్చారు. చాలా బాగుందండి ఫ్లాట్ అయితే. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది ఇది. ఇది హాల్ అండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఇది లిఫ్ట్ అండి. ఇది ఇది వచ్చి స్టైర్ కేసు. కారిడార్ కూడా బాగుందండి, చాలా స్పేషియస్గా ఉంది. ఫ్లోర్కి వచ్చి టోటల్ 4 ఫ్లాట్స్ అండి. 5 ఫ్లోర్స్ ఇది, 20 ఫ్లాట్స్. 18 ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అండి. ఇంకా ఓన్లీ 2 ఫ్లాట్స్ మిగిలినాయి. సెకండ్ ఫ్లోర్లో ఒకటి ఉంది వెస్ట్ ఫేసింగ్, 4th ఫ్లోర్లో ఒకటి ఉందండి. మీకు ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో నేను వెస్ట్ ఫేస్ షూట్ చేసి చూపిస్తున్నాను.
ఫోర్త్ ఫ్లోర్ కూడా సేమ్ టు సేమ్ ఇట్లాగే ఉంటుందండి. ఇది వచ్చి 1152 SFT అండి. ఇది ప్రైస్ 45 lakhs చెప్తున్నారు, కొద్దిగా నెగోషియేషన్ ఉందన్నారు. మరి ఎక్కువేం కాదని జస్ట్ ఒక 1-2 lakhs వరకు తగ్గొచ్చు అని చెప్పి చెప్పారు బిల్డర్ గారు. ఇది ఇంక్లూడింగ్ జిఎస్టీ అండి, మీరు మళ్ళీ ఎక్స్ట్రా జిఎస్టీ ఏం పే చేయనవసరం లేదు. మీరు ఓన్లీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెట్టుకుంటే చాలు, ఇంక్లూడింగ్ జిఎస్టీయే 45 lakhs చెప్తున్నారు. ఏమైనా మీరు నెగోషియేషన్ చేసుకుంటే 1-2 lakhs తగ్గొచ్చు. మీకు ఇంకా హిడెన్ ఛార్జెస్ ఏమి లేవండి, ఓన్లీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఇంకా ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్కి వచ్చేసరికి ఇది 2x2 విట్ ఫ్యాటర్స్ అండి. శానిటరీ వేర్ అంతా కూడా కమోడ్స్ అన్నీ కూడా ప్యారి వేర్ వేశారు, కమోడ్స్ అండ్ వాష్ బేసిన్స్ అన్నీ కూడా. ప్లంబింగ్ ట్యాప్స్ అన్నీ కూడా ఏఆర్కే వాడారు. ఇంక ఎలక్ట్రికల్ ఐటమ్కి వచ్చేసరికి ఎక్కడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదండి బిల్డర్ గారు, కంప్లీట్ లెగ్ గ్రాండ్ యూజ్ చేశారు స్విచ్చెస్. మీకు చూపిస్తానండి స్విచ్ బోర్డు ఒకటి లెగ్ గ్రాండ్ది, ఇదిగోండి కంప్లీట్ లెగ్ గ్రాండ్ యూజ్ చేశారు. మీకు తెలియదేం కాదు, జనరల్ లెగ్ గ్రాండ్ అంటే జనరల్గా ఉండే ఎలక్ట్రికల్ ఐటమ్స్ కంటే కూడా డబుల్ ఉంటుంది కాస్ట్. ఇది ఎక్కడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా బాగా చేశారు. మళ్ళీ చెప్తున్నా అండి 1152 అండి, 1152 SFT ఇది చదరపడగలు. వెస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి, సేమ్ ఫోర్త్ ఫ్లోర్లో కూడా ఒకటి ఉంది వెస్ట్ ఫేస్. ఈ ఫ్లాట్ ఎవరికైనా నచ్చి చూడాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. చాలా బాగుందండి ఫ్లాట్, మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే డైరెక్ట్గా బిల్డర్ గారితో మాట్లాడిస్తాం మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.